Welcome to TR9 TV, నేను శ్రావంతి. కాచవాని సింగార గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలంలోని కాచవాని సింగారన్ గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు ప్రజలు ఎవరు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉన్నారు. వారి కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ కార్మికులు పనిచేశారు. వారిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి ప్రోత్సాహకాన్ని కూడా ఇచ్చారు. తమ వంతు సహాయంగా వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేశారని తెలియజేశారు. కాబట్టి దయచేసి మీరు తగిన జాగ్రత్తలు పాటించండి. గంటకు ఒకసారి చేతులు పరిశుభ్రంగా కడుక్కోండి. మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొంతం వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ కర్ర చెంగమ్మ, ఉప సర్పంచ్ విష్ణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గట్కేసర్ మండలంలోని కాచవాని సింగారం గ్రామంలో పరిశుద్ధ కార్యకర్తలతో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఐసీసీ అధ్యక్షులు సుదర్శన్ గారికి మరియు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న స్థానిక సర్పంచ్ వెంకటరెడ్డి గారికి మరియు మన వైసీపీ జగమ్మ గారికి మరియు ఉప సర్పంచ్ కృష్ణగౌడ్ గారికి, వార్డు సభ్యులకు మరియు విఆర్ఓ గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పరిశుద్ధ కార్మికులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా మన మండలంలోని పరిశుద్ధ కార్మికులు ఆరంభ దిశలో వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా లాక్డౌన్ ప్రకటించినప్పుడు మామూలు ప్రజలందరూ ఇళ్లలో కూర్చున్నా కూడా వాళ్ళు మన కోసం నిత్యం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా అన్ని రకాలుగా వసతులు కల్పించడంలో ముఖ్య కీలక పాత్ర వారిది అని నేను చెప్పడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా మనకు చాలా మంది ఈరోజు డాక్టర్స్ కానివ్వండి, పోలీసుల వ్యవస్థ కానివ్వండి, ముఖ్యంగా అంటే వేరుగా ఈ రెవెన్యూ వ్యవస్థ గుర్తించకపోయినా మేము చూస్తూ ఉన్నాం. రెవెన్యూ వ్యవస్థ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది మన కోసం అన్ని రకాలుగా. ఇలా అందరూ చేస్తున్నప్పుడు మనంత కృషిగా మేము మా యొక్క వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా ఎంతో కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం చేసినాం. అలాగే పరిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అంటే ఆటో డ్రైవర్స్ కానివ్వండి, కారు డ్రైవర్స్ ఇలా భవన కార్మికులు ఇలా ఎవరు అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు తలకు వసతి భోజనం ఇట్లా కల్పించడం, ఇలా ఎవరు ఫోన్ చేసినా కూడా వాళ్ళకి సరుకులు ఏంటంటే వాళ్ళకి పంపడం, మందులు పంపిణీ ఇట్లా ప్రతి ఒక్కటి. అంటే లాక్డౌన్ ఉంది, నిజంగా జనాలు ఇబ్బంది పడుతున్నారని ఉండడంతో మేము బయటకు వెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీనికి కానీ మాకు సపోర్ట్గా స్థానిక సర్పంచులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు ఫుల్ అంటే ఫుల్గా వాళ్ళ ద్వారా మెసేజ్ తెలుసుకొని ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటే పేద ప్రజలు ఎవరైనా ఉంటే స్థానిక సర్పంచ్ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఆరు నిమిషాలు పనిచేయలేకే ఉన్నాం. మీరు మీ ద్వారా ఇంకెవరన్నా ఉన్నా కూడా తినలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తాం. మీరందరూ కార్మికులు ముఖ్యంగా ఈ లాక్డౌన్ అంటే ఈ కరోనా వైరస్ వ్యాధి పూర్తి అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నా, అయినా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే ఈ వ్యాధికి మందు లేదు, మనము ఎవరెన్ని చెప్పినా కొంచెం ఇంకా టైం తీసుకుంటాం, ఇంకా నెల వరకు మనం ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు మీ కుటుంబాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు అందరూ లైన్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని మారు పేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటికలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి, మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030233.
7291 మరియు 949